जय संजयाना, जय संजयाना, संजयाना नायकत्वम वर्धिलाले, संजयाना नायकत्वम वर्धिलाले, जय संजयाना, जय संजयाना, संजयाना नायकत्वम वर्धिलाले, संजयाना नायकत्वम वर्धिलाले, केसरिया नायकत्वम वर्धिलाले, कविता नायकत्वम वर्धिलाले। संजना नायकत्वम वर्धिलाले, संजना नायकत्वम वर्धिलाले, जय संजना, जय संजना, जय संजना, जय संजना, संजना नायकत्वम वर्धिलाले, केसर नायकत्वम वर्धिलाले, कविता नायकत्वम वर्धिलाले, जय संजना, जय संजना। केसर गर नायकत्वम वर्धिलाले, कविता नायकत्वम वर्धिलाले, जय संजना, जय संजना, संजना नायकत्वम वर्धिलाले, संजना नायकत्वम वर्धिलाले, जय संजना, जय संजना। ఈరోజు కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కరోనా పాజిటివ్ వచ్చడం రావడంతో వారికి ఆరోగ్యం తొందరగా కూరుపడాలని చెప్పి మేమందరం కొండగట్టుకు పాదయాత్రకు వెళ్ళి మొక్కు తీర్చుకొని వారికి ఆరోగ్యం తొందరగా కూరుకోవాలని చెప్పి పాదయాత్రతో వెళ్తున్న సందర్భంగా ఈరోజు వచ్చిన మన చైర్పర్సన్ గోగ శ్రావణి ప్రవీణ్ గారులకు అలాగే వైస్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ గారికి మా తోటి కౌన్సిలర్ 25వ వార్డు నరసమ్మ గారికి అరుణ్ నరసమ్మ గారికి అలాగే వచ్చిన మా టీఆర్ఎస్ నాయకులకు యూత్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. కొన్ని రోజులుగా ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా చాలా ఉధృతంగా ఉండడంతో అదే దాంతో మన సంజయ్ సార్ గారు ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయి వెళ్ళడంతో ఎక్కడనో ఒక్కడ అదేదో ఈ కరోనా మహమ్మారి సోకడంతో వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నాము. వారికి మా అందరి తరఫున కానీ మా వార్డు మా రెండు వార్డుల యూత్ వాళ్ళందరి తరఫున పాదయాత్రతో వెళుతూ మొక్కులు సమర్పించుకోవడానికి కొండగట్టు పాదయాత్రతో వెళ్తున్నాము. వారికి తొందరగా నయం కావాలని చెప్పి జనహృదయ నేత మన పేదల పెన్నిధి మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ మధ్యన ఇటీవలనే కరోనా సోకడం జరిగింది. ఆ వ్యాధి నుండి త్వరగా బయటపడాలని చెప్పే ఉద్దేశంతో జగిత్యాలలోని 25వ వార్డు నుంచి 25వ వార్డు నుండి యూత్ సభ్యులే కానీ 23వ వార్డు యూత్ సభ్యులే కానీ కార్యకర్తలే కానీ అందరూ సమిష్టిగా ఈ తులసీనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసి అంజన్నకు మొక్కులు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈరోజు జగిత్యాల నియోజకవర్గమే కాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంజయ్ సార్ సుపరిచితురు. ఎందుకు అనంటే రాజకీయంలోకి రాకముందు నుంచి ఒక సోషల్ వర్కర్ సారు ఎంతగానో ఎందరికో కంటి చూపుని ప్రసాదం చేశాడు. ఎంతోమందికి ఆపరేషన్స్ ఫ్రీ ఆపరేషన్ చేసి ఎందరో ఇళ్లలో దైవంగా నిలిచాడు. అందుగురించి ఈసారికి ఈ విధంగా రావడం అని చెప్పి అందరూ బాధపడుతూ జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసిన మట్టికి జిల్లా వ్యాప్తంగా అందరూ ఇళ్లలో ప్రార్థన చేస్తూ సార్ గురించి దేవుని కోరుకుంటున్నారు త్వరగా కోలుకోవాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భోగ శ్రావణి ప్రవీణ్ అన్న గారికి మా వైస్ చైర్మన్ సీనన్న గారికి అలాగే మన ప్రశాంత్ రావు అన్న గారికి యూత్ సభ్యులు శివను రాకేష్ లింగంపేట నుంచి వచ్చిన లక్ష్మణే కానీ నరేషే కానీ అదేవిధంగా 23వ వార్డు రమేష్ గారికి కానీ యూత్ సభ్యులు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, సంజయ్ నాయకత్వం జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నాయకుడు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి కరోనా పాజిటివ్ రావడం మన దురదృష్టకరం.
సంజయన గారు త్వరగా కోలుకోవాలని 23 మరియు 25 వార్డు యువకులంతా కొండగట్టు అంజనకు తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ వారి మొక్కులు తీర్చుకోవడానికి కొండగట్టుకు పాదయాత్ర వెళ్తున్న సందర్భంగా విచ్చేసిన మన చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారికి మరియు వార్డ్ కౌన్సిలర్ దుమ్మర్తి రాజ్కుమార్ మరియు ఆర్ముల్ల నరసింహ గారికి పవన్ గారికి మన యువజన నాయకులు ప్రశాంత్ గారికి అందరూ విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు. సంజయ్ అన్న కోవిడ్ ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి కోవిడ్ లోపల కూడా ఎన్నో సేవలు చేశారు. వారికి ఆహార పదార్థాలు అందించడంలో కానీ మరియు వేరే ఇతరత్ర ఆర్థిక సహాయంలో కానీ ఎన్ని సహాయాలైనా కానీ ఇంత కోవిడ్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా వెనుకపోవకుండా తను చాలా సేవలు చేసిండు. తనకు కోవిడ్ పాజిటివ్ రావడం దురదృష్టకరం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని మా కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న సోదరులందరూ అందరికీ కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు మరి జైత్యాల ప్రజలకు. ఈరోజు జైత్యాల పట్టణంలోని 23వ వార్డు మరియు 25వ వార్డు కౌన్సిలర్ జుంబర్తి రాజు మరియు ఆర్ముల నరసమ్మ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో సంజయన గారికి మొన్న ఆదివారం కరోనా సోకడం ద్వారా ఈరోజు కొండగట్టు అంజనా స్వామి ఆశీస్సులు సంజయన మీద ఉండాలని త్వరగా సంజయన కోలుకోవాలని జైత్యాల తులసీనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర బయలుదేరడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లకు ఇక్కడ యువజన నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు మా వైస్ చైర్మన్ గోల్ చిన్న గారికి ప్రతి ఒక్కరికి సంజయన కోసం పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంతకుముందు గత 6 నెలలుగా 7 నెలలుగా కరోనా సోకినప్పటి నుంచి స్వతహా ఒక వైద్యుడైన సంజయ అన్న ఎంతోమందికి అవగాహన కల్పించడమే కానివ్వండి, నిత్యం మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రపరచుకోవాలని, అలాగే ఇదే వార్డులో ఇక్కడనే సంజయ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సబ్బులు పంచడం జరిగింది. అలాగే అందరికి చేతులు కడుక్కొని ఇట్లుండాలమ్మా అని స్వతహా ఒక వైద్యుడు ఎక్స్ప్లెయిన్ చేసిండు ప్రతి ఒక్కరికి. అలాంటి సంజయ అన్నకు నిత్యం ప్రజలలో ఉండే సంజయ అన్నకి కరోనా సోకడం, పోయిన ఆదివారం కరోనా సోకింది, గురువారం మంగళవారం రోజు రిజల్ట్ వచ్చింది, పాజిటివ్ రావడం జరిగింది. దాని ద్వారా తనతో కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఐసోలేషన్లో ఉండాలని, ఇమీడియట్గా మాతో మేమైతే ఎవరైతే తను నిత్యం దగ్గరగా ఉంటామో మేము కానివ్వండి, మా ప్రెస్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు తనే స్వయంగా ఫోన్ చేసి మీరు ఐసోలేషన్లో ఉండండి, టెస్ట్ చేయించుకోండి అని అందరికి చెప్పి మేమందరం టెస్ట్ చేయించుకున్నాం. దేవుని దయవల్ల అందరికీ నెగిటివ్ వచ్చింది, సార్ కుటుంబ సభ్యులకు కూడా నెగిటివ్ వచ్చింది. సంజయన గారు సదా వైద్యుడు, ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తను తలుచుకుంటే అమెరికా పోయి కూడా ట్రీట్మెంట్ తీసుకోగల శక్తి ఉంది. అయినా సరే ప్రభుత్వం కోవిడ్కి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఉంది, మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది, అంతర్జాతీయ ప్రమాణికలతో ట్రీట్మెంట్ ఇస్తుందని, తాను స్వయంగా వెళ్ళి నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రభుత్వ పరంగా వచ్చి ట్రీట్మెంటే తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఒక వైద్యుడు స్వతహా ఈరోజు పోయి నిమ్స్లో వైద్యం తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ కరోనా కట్టడి కోసం ఎంత మంచి ట్రీట్మెంట్కి ఎంత వేచిస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏ విధంగా జరుగుతున్నాయని మనం స్వతహా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎవరైనా ఉన్నా సరే మన జైత్యాల కూడా కోవిడ్ టెస్ట్ జరుగుతున్నాయి, కోవిడ్ వార్డ్ ఉంది, 30 బెడ్లు మన జైత్యాల సివిల్ హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కరీంనగర్లో కానివ్వండి, హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కానివ్వండి, ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఉచితంగా కోవిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక ప్రమాణికాలు ఈవెన్ వెంటిలేటర్తో సహా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కోవిడ్ సోకినా సరే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, డెఫినెట్గా మంచి అవుతారు. అందరూ మంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంజయన కోసం పాదయాత్ర వెళ్తున్న ప్రతి ఒక్క యువతకు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాగే ఆ అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ సంజయన పైన, సంజయన కుటుంబ సభ్యుల పైన ఉండాలని, త్వరగా కోలుకొని మన మధ్యలో వచ్చి తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. సంజయన నాయకత్వం. జై తెలంగాణ. సంజయన నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సంజయన నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. సంజయన్న నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. కవితక్క నాయకత్వం. జై సంజయన్న. జై సంజయన్న. జై సంజయన్న. జై సంజయన్న. సైడ్ చేరు. కళ్యాణేడువా నాయకత్వం.